విశ్వాసం విశ్వాసం యొక్క క్రమం సరైనట్టు సరైన వారిలో ఉన్నట్టుంటే మనిషి జీవితం చాలా సాఫీగా ఒకరు హార్ట్ పేషెంట్స్ ఉన్నట్టు ఉంటే వారి యొక్క విశ్వాస విశ్వాసం యొక్క వేగం చాలా పెరిగిపోతుంది. అంటే అప్పుడు అతను అనారోగ్య పాలుగా ఉన్నాడని మనం సూచించేషన్. ఆ ప్రాణాయామం ద్వారా మన యొక్క శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస యొక్క క్రమంలో నిమిషానికి 17 సార్లు అనుకున్నప్పుడు పెద్దలైతే రుతు మన వాళ్ళు ఎంత వయసులో ఉన్నవారు 16-17 సార్లు ఒక నిమిషానికి ఉచ్ఛ్వాస నిశ్వాస జరిగితే అది సాధారణ పరిస్థితి, సామాన్యమైన ఆరోగ్య పరిస్థితి. దానివల్ల ఎక్కువ జరిగినట్టుగా ఉంటే అతడు రోగి పాల్గొన్నాడని మనం చెప్పుకోవచ్చు. ఒక హార్ట్ పేషెంట్ ఒక అడుగు వేసినట్టుంటే అతని హార్ట్ నాకు ఆకలి అవుతుంది యాక్సిడెంట్ కావాలనే ఒక తప్పని వేదన వాళ్ళు. అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాస యొక్క క్రమం మనకు చాలా తగ్గినట్టుగా ఉంటే మన యొక్క జీవన ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది. నిమిషానికి 7-7 సార్లు తీసుకున్నట్టుంటే 8 సార్లు తీసుకున్నట్టుంటే ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది. అంటే అతని ఆరోగ్యం మన క్రమం మన సంస్థల లోపల అలాంటి యోగ శిక్షణ కూడా మనకు ఉండాలి. అలాగే ధ్యానం ఇందాక మన డాక్టర్ చెప్పారు ధ్యానం అంటే ఏం చేయాలి, ఎంత చేయాలి, దేని మీద పెట్టాలి, ధ్యానం అంటే ఏంటి. ఎవరైతే మౌనంలో కూర్చుంటారో వారి లోపల ఏకాగ్రత పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, ధ్యాన శక్తి పెరుగుతుంది. ఒక గంట ఒక హాఫ్ అన్ అవర్ మనం ధ్యానం చేసినట్టుంటే 2-3 గంటలు మనం హార్ట్ వర్క్ చేసినాన్ని మన శక్తి చైతన్యం పోతుందా చైతన్యం కూడా ఉన్నారు. అంటే నీరసంగా అయిపో కాబట్టి ధ్యానం ఉంటుంది. అందులో ఆసనాలు ఉంటాయి. ఎవరైతే నొప్పులతోని వాటిని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి చాలాసేపు కూర్చుంటున్నారో ఆసనాల ద్వారా దాన్ని మనం సరి అంటే సరైనట్టుగా చేసుకోవడానికి అక్కడ మన సస్యపద్ధతులు. అలాగే మరి ప్రవచనాలు మాకు ఈ సస్యంలో పాటలు పెద్దలు కొందరు నచ్చకపోవచ్చు, కొందరికి యోగ నచ్చకపోవచ్చు, కొందరికి ప్రవచన మీద ఆశక్తి ఉండవచ్చు. అలాంటి వారు ప్రవచనాలు ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రవచనం జీవితం అంటే జీవితం సమాజంలో ఎలా ఉండాలి, జీవితం యొక్క సరైన దిశ దశ దిశను నిర్దేశించినటువంటి ఒక క్రమమే ఈ సస్యం. మన సస్యం అంటే ఏదో ఊరికి తీసివేయడం, సస్యంలో ఏముంటుంది అని అనుకోవడం అనేది చాలా పొరపాటు. సస్యం వల్ల మన యొక్క క్రమశిక్షణ జీవన శైలి ఎలా ఉండాలి, ఎన్ని రోజులు మనం ఏం పోగొట్టుకున్నామో దాన్ని మళ్ళీ మన ఒక పునర్జీవనం అవుతున్నామనే మన మనసులో పెట్టుకొని ఆ కొత్త జీవితాన్ని మన సస్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు, జీవించవచ్చు. కాబట్టి ఇది 2వ సంవత్సరం. ప్రతి ఇంట ప్రతి బుధవారం ఎక్కడ ఎవరు పిలిచారని ఇలా కులమతానికి అతీతమైనటువంటి ఈ సస్యం. ఏ కులం ఒక భక్తికి కులం లేదు, ఆత్మకు కులం లేదు, గాలికి కులం లేదు, నీరుకి కులం లేదు, మరి మనకి కులము జాతి మాత్రమే. కాబట్టి ఈ సస్యం అన్నింటినీ రూపుమాపి పూర్తిగా సాగరగమనం వ్రత పరిపాలన అనవగమనం జ్ఞానహీన సర్వమతైన ముక్తి జన్మసైన మనం ఎన్నిసార్లు గోదావరి కృష్ణ పుణ్యతీర్థాలు ఎన్నిసార్లు అక్కడ స్నానం ఆచరించినను, ఎన్నిసార్లు వ్రతాలు జరిపినను, ఎన్నిసార్లు ఎట్లాంటి సత్సంగులు ఏర్పాటు చేసిన, ఎన్నిసార్లు పూజ చేసిన, ఎన్నిసార్లు పుణ్యాచరణ చేసిన కానీ అతడు అసలు నేనంటే అనేది జీవితాన్ని తెలుసుకున్నప్పుడు అవన్నీ వెళ్తేమని మనకు జగత్తు చెందరచారు. మరి చిల్లర వాళ్ళకు మొక్కుతుంటే చెడిపోతుందా, ఎవరెవరి మొక్కుపోతుందని చేస్తూ ఉంటే శరీరం చెడిపోతుంది బాబు అని శ్రీ పూర్ణమి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనకు సూచించినటువంటి సత్సంగం ఈ సత్సంగం. ఈ సత్సంగం ఇలాంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అందరూ కూడా సత్సంగం అంటే ఏంటిదనేది మనం తెలుసుకోవాలి. మరి పెద్దల ద్వారా ఎక్కడ ఏం జరిగినా కానీ ఆధ్యాత్మికంగా ఏం జరిగినా కానీ ఏ ప్రవచనం ఇచ్చినా కానీ అక్కడికి పోయి మన జీవితం అంటే ఏంటో తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. సత్సంగం ఎప్పుడు మనం దూరం కొట్టి ఏం లేదు పని లేకుండా చేసుకుంటున్నారు అనే భావన వదిలిపెట్టేసి సద్భావంతో కనుక పోయినట్టు ఉంటే ఇప్పుడు మనం ఇక్కడ చేశాం గాయత్రి మాత యజ్ఞం హవనం. ఆ గాయత్రి మాత హవనం ద్వారా ఎన్నో రెండు ఆరోగ్య పనులు దొరుకుతాయి. ఎందుకంటే
మనము నెయ్యి మూలికలు ఎక్కడ హిమాచల్ ప్రదేశ్ నుండి తీసుకొచ్చినటువంటి హిమాలయం నుండి తీసుకొచ్చినటువంటి మూలికల ద్వారా మనం అక్కడ మన ఆహుతి ఆహుతి అంటే మన యొక్క దుష్ట ఆలోచనలు దుర్మార్గమైన పనులు దుర్భావములు అక్కడ ఆ యజ్ఞంలో మన సమిధలుగా మనం అక్కడ ఉండాల్సింది. అంటే అక్కడ ఆ సమిధలు ఎలా దహించుకోబోతున్నాయో అగ్నిలో మన దుర్గుణాలు కూడా అలా మేము దహించుకోబోతాము అనే ఆలోచన ద్వారా మనం సమిధలు వేయడం కానీ ఆహ్వానం చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ఏది తీసుకున్నా కానీ ఏ ఆధ్యాత్మిక పరంగా తీసుకున్నా కానీ ఆ సత్యవంతమైన ఉంటుందని మనం అందరూ తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పటికీ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం జరుగుతున్నందుకు మరి పత్రికలు వెళ్ళిపోతారన్నారు కాబట్టి వారికి సమ్మానించి వారికి కూడా మరి వెళ్ళిపోతారు. మరి ఇక్కడ ఈ ఇప్పటికీ అంటే ఇంతవరకు రాలేదు. దీనికి మా సత్సంగ సభ్యులు మా పరివారం అంతా నేను వారు ఒకటి అన్న భావనతోనే మేమందరం కలిసికట్టుగా చేస్తున్న వాటిని మా అందరికీ ఈ ఆశీస్సులు ఉండాలని ఇలాగే కొనసాగాలని అన్ని ప్రాంతాల్లో కొనసాగాలని ముఖ్యంగా సుదర్శన అక్కడ కాబట్టి వాటిని ఎక్కడైనా కలెక్ట్ చేయడానికి రెడీగా ఉండాలంటే ఆధ్యాత్మిక పరంగా జీవిత పరంగానే కానీ వేరే రకంగా కాదని మనం అందరం ఉద్దేశించుకోవాలి. వాస్తవ కార్యకర్తలు ఉందరు కరతాల ధర్మ మధ్య వారికి